నీ సూచన ఏంది రాహుల్, ఏం చేస్తే బాగుంటుంది? నీ నీ సూచన ఏంది అంటు? అదే ఒకవేళ నీ సూచన మా మా అందరి నాయకుల ముందు పెడతా, వాళ్ళందరూ కూడా రాహుల్ సూచన బాగుందంటే ఆ విధంగానే ముందుకు పోయి ఆ రాహుల్తో మాట్లాడదాం. ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు, పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము. ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన, ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము. ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది. హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని, అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది. మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి, నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం, చర్చించుకుంటాం, పరిష్కరించుకుంటాం. మాకేం బేసిజాలు లేవు. రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించుకుంటాం. ఏం ప్రభాకర్, నాకు తెలియదు, నేను ఢిల్లీకి వెళ్ళలేదు. ఇండియా కూటమి ఢిల్లీలో చర్చలు చేస్తారు, మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి ప్రశ్న అడగమని. ఇండియా కూటమిలో జాతీయ నాయకులు, ఆ కూటమిలో ఉన్న వివిధ భాగస్వాములనే ఇప్పటికి పిలిచిండ్రు. ఇంతవరకు అయితే ఆహ్వానం రాలేదు. ఏదైనా ఢిల్లీకి సూచన చేస్తే మీరు తప్పకుండా వెళ్తారు. క్యాపసిటీ